వైసీపీ పాలన గురించి మాట్లాడేటప్పుడు మనం ఓడిపోయి నేను రెండు చోట్ల ఓడిపోయి కూర్చున్నప్పుడు వైసీపీకి 151 సీట్లు వచ్చి ఒక్కొక్కరు మన ముందు తొడగొడతా ఉన్నారు ఒక్కొక్కరు ఓడిపోయి కూర్చున్నాం చూస్తున్నాం నాకు ఇప్పుడు బాధ రాదు నవ్వు వస్తుంది ఎవరైనా తొడగొడితే నవ్వు వస్తుంది సరే ఉత్సాహాన్ని కొట్టుకునే కొట్టుకోనలే తొడ కొట్టి కొడుకున్న ఏమంటుందని కందిపోతే మళ్ళీ తగ్గుతుంది వాళ్ళకి అనిపిస్తుంది ఇప్పుడు నేను మాట్లాడబోయేది 2.5 ఏళ్ళ వైసీపీ పాలనలో మాట్లాడబోయే ముందు ముఖ్యంగా నేను మాట్లాడబోయేది జన సైనికులు జనసేన పార్టీ ప్రజలందరికీ ప్రజలతో పాటు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు కూడా కొంచెం శ్రద్ధగా ఆలకించండి అంటే నేను వినపోయే ముందు నేను సభని ఇంకా స్టార్ట్ చేయల నేను నేను ఎవరు చెప్తా ఉన్నాను బయలుదేరబోయే లోపు నన్ను వైసీపీ నాయకులు మంత్రులు తిట్టడం స్టార్ట్ చేశారండి ఏదో అల్లంపల్లో వెల్లుల్లిపై ఉంటుంది కదా వెల్లంపల్లి వెల్లంపల్లి వెల్లుల్లిపై బంతి చామంతి పూబంతి గోడ కొడితే తిరిగి రాని బంతి అవంతి వీళ్ళేదో మాట్లాడుతున్నారంటే నేను చెప్పా ఇంకా మాట్లాడలేదు కదా ఏంటి వాళ్ళు తొందర ఏంటని సరే సో బంతి చామంతి వెల్లంపల్లి వెల్లుల్లిపై గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకా సమయం వైసీపీ ముఖ్యంగా వైసీపీలో మంచి నాయకులు ఉన్నారు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి పెద్దలు మాగండి శ్రీనివాసరెడ్డి గారు మేకపాటి కుటుంబీకులు మంచి నాయకులు ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారు సో నాకు వాళ్ళందరినీ హర్ట్ చేయాలని లేదు అలాగే మనం ఎంత కమిటెడ్గా ఉంటామో మన జన సైనికులు ఎలా ఉంటారు వాళ్ళు కూడా మంచి కార్యవర్గం ఉండి ఉంటుంది కదా లేదంటే గెలవరు కదా సో నాకు వైసీపీ కార్యకర్తలను కూడా నాకు హర్ట్ చేయడం ఇష్టం లేదు నాకు మీరంటే గౌరవం ఉంది మీ నాయకత్వం 151 సీట్లు గెలిస్తే మేము ఓడిపోయాం కాదంట్లా కానీ మాకే ఇబ్బంది ఉండదు సరే మీరు బాగా చేయడం చూశాను మీరు ఎంత బాగా చేస్తారు నేను ఎదురు చూశాను అందరిలాగే మీరు అన్నారు ఏది వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని ఎందుకు దించాలి వైసీపీని గద్దె చెప్పండి అంటే ఎంతమంది పేదవాళ్ళకి ఎలాంటి వివక్షత లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తుందిగా కనీసం నిన్ను నువ్వు పార్టీ పెట్టిన వ్యక్తివి నీకు రెండు ప్రధాన పక్షాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం నువ్వు రెండింటి గురించి మాట్లాడాలి కనీసం నువ్వు అంటే నీకు ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు నీకు పార్టీ అధ్యక్షుడికి తెలుసు నువ్వు ఆల్రెడీ ప్యాకేజ్ ఇస్తారని అందరూ అంటున్నారు కదా అది ఆల్రెడీ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాను ఏంటి తెలుగుదేశం పార్టీ చేసిన పుణ్యం ఏంటి చంద్రబాబు గారు చేసిన పుణ్యం ఏంటి జనమల చేసిన పాపం ఏంటి ఎందుకు ప్రజలు నువ్వు ఒకసారి ఆలోచించు నువ్వు కూడా 2009లో మీ ప్రస్థానం మా ప్రస్థానం ఒకసారి స్టార్ట్ అయింది అహంకారంతో కళ్ళు మూసిపోయి మీరు మాట్లాడుతున్నారు కానీ అహంకారం పవర్ స్టారు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి ఒక సామాజిక మీరు ఆలోచించండి 2009లో మీరు ప్రస్థానం స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా అయ్యాను 2014లో ఒక ఎంపీగా అయ్యాను మరి 2019లో మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా గెలిచాను మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ గారు అభిమానించారు ఒక వ్యక్తి 3 సార్లు కంటిన్యూస్ గెలుస్తున్నాడు మంత్రి పదవి దాకా వచ్చాడంటే ప్రజల్లో నాలో ఏ మంచి క్వాలిటీస్ లేకపోతే నాలో ఎలాంటి కెపాసిటీ లేకపోతే ప్రజలు ఎందుకు ఆదరిస్తారు నన్ను ఆయన పిలిచి మంత్రి పదవి ఎందుకు ఇస్తాడు అంటే నీకు ఒక ఈర్ష్య అసూయ నీకు తెలిసిన వ్యక్తులు కానీ నీకు పరిచయం వ్యక్తులు కానీ ఎవరో కూడా బాగుపడకూడదు నువ్వు ఎలక్షన్లో పోటీ చేస్తే ఓడిపోయావు సరే అది నీ విజ్ఞత వదిలేస్తున్నాను తర్వాత జగన్మోహన్ గారి గురించి వద్దాం వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి వద్దాం వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి కూడా మొన్న మేము కూడా ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం ఈ పార్టీలో
ప్రజారాజ్య పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్ళు నలుగురు మంత్రి పదవులు ఇచ్చాడు ఆయన. ఎంత పెద్ద మనసు ఉండాలి. నేను నాతో పాటు వెల్లంపల్లి శ్రీనివాసు, కన్నబాబు గారు, మరి జయరాం గారు, స్పీకర్గా తమిళనాడు సీతారామ గారు పనిచేశారు, 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ అందరూ ఎందుకు జగన్మోహన్ గారు నాయకత్వాన్ని కోరుకున్నావు? ఒకసారి ఆలోచించు. ఈ రాష్ట్రంలో ఎందుకు కోరుకున్నారు ఆలోచించు ఒకసారి. 151 సీట్లు ఎందుకు ఇచ్చారు? 22 ఇది ప్రజాస్వామ్య దేశం కదా, 22 ఎంపీలు ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ గారిలో మంచి లక్షణాలు లేకపోతే, నాయకత్వ లక్షణాలు లేకపోతే, అంటే ఆయన నాయకత్వం పట్ల నమ్మకం, విశ్వాసం. మీరు ఇప్పటికైనా నేర్చుకోండి. అహంకారం పక్కన పెట్టి, ఆ పవర్ స్టార్, ఆ సినిమా స్టార్ అనేది పక్కన పెట్టి, నిజంగా మీరు రాజకీయాల్లో రాణించదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వెన్నుపడి పడలేదు. చంద్రబాబు నాయుడు గారు లాగా ఆనాడు సోనియా గాంధీ ఎదిరించి బయటకు వచ్చాడు, సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, జైలుకి కూడా వెళ్ళాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన, 3.5 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు, ఎన్నో కష్టాలు పడితే 8 సంవత్సరాల తర్వాత ప్రజలు ఆయన ఆదరించి ఇచ్చారు. నువ్వు అది చేయకుండా నిన్న పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఆవిర్భావ సభ పెట్టి ఏం మాట్లాడుతున్నావు? నేను వీళ్ళందరినీ కలుపుతావా? నువ్వు పార్టీ పెట్టి దేనికి దందుగా? నేను పొలిటికల్ మీడియేటర్వా? అన్ని పార్టీలు అలయన్స్ కుదర్చడానికి నీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నువ్వు ఏం మెసేజ్ ఇచ్చావు యూత్కి? అసలు అంతమంది వచ్చారు పబ్లిక్. ఇప్పటికైనా నువ్వు ఏదైనా కానీ మనిషికి ఆవేశం కంటే ఆలోచన అనేది ఇంపార్టెంట్. ఇదివరకు పవర్ స్టార్, ఇప్పుడు పవర్ స్టార్ వేరు. పవర్ సినిమా నాయకుడిగా నీ సినిమా హిట్ అయితే ఫ్లాప్ అయితే అది నీకు సంబంధించింది, నీ ప్రొడ్యూసర్ సంబంధించింది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని లక్షల మంది జీవితాలతో మీరు చలవాటం ఆడొద్దని విజ్ఞప్తి చేస్తుంది. అంటే ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు గారికి అవకాశం వస్తే లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తాడా, నేను ముఖ్యమంత్రిని చేస్తాడా? అంటే లోకేష్ ముఖ్యమంత్రిని చేయడం కోసం నువ్వు నిన్న ఆవిర్భావ దినోత్సవం సభ పెట్టి ప్యాకేజ్ తీసుకుని మరి అందిస్తుంది, నీకే తెలియలేదు. ఆయన ఒక ఎమ్మెల్యే కలవడం కలవలేదు లోకేష్. ఇవన్నీ కాదండి, పవన్ కళ్యాణ్ గారు నిజంగా తెలివి ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే ఒక సినిమా హీరో ఉన్నాడు కదా, ఆయనకు సమానమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన కూడా మంచి ఫాలోయింగ్ యూత్లో. జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒకసారి వదులుకున్నాడు, వాడుకున్నాడు ఎలక్షన్లో, వదిలేసాడు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎందుకు తీసుకురావట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. మనసులో ఆలోచన మీరు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు నేను విజ్ఞప్తి చేస్తున్నా జన సైనికులారా, అలాగే కాపు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే కాపు కాదు, మేము కూడా కాపు పెట్టడమే. ఆయన ప్రతిసారి మీటింగ్ పెట్టడం, ఒకసారి కన్నబాబుని తిడతాడు, అంబటరామబాబుని తిడతాడు, నన్ను తిడతాడు, అంటే మేము కాపులం కాదా? ఒకసారి నేను కాపు కాదంటాడు, ఒకసారి నేను కాపు అంటాడు. ఈయనంటే సోషల్ ఇంజనీరింగ్ చేశాడండి. ఈయన సోషల్ ఇంజనీరింగ్ చేసి శత్రు బంధువులు కాపులు కలిపాడు. మరి నువ్వు ఒక ఎమ్మెల్యే గురించి చెప్తున్నా, సోషల్ ఇంజనీరింగ్ గురించి. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 56 బీసీ కార్పొరేషన్లు పెట్టాడు, 56 మందికి చైర్మన్లు ఇచ్చాడు. సరే, ఎన్నాళ్ళు సమాజంలో నిర్లక్ష్యం చేయబడ్డ నమ్మిన వర్గాలు ఎవరవుతున్నాయో చాలామంది కులాలని కూడా తెలియదు. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, వీళ్ళందరికీ 200 పైచీలు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వటం, కొన్ని వేల మందికి ఈ నామినేట్ పోస్టులు ఇచ్చారు అన్ని కులాల వారికి. దాన్ని ఏమంటారు సోషల్ ఇంజనీరింగ్ అనరా? మనిషి ఏ కులంలో పుట్టాలో మనం నిర్ణయించే బాధ్యత నిర్ణయిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులంలో పుట్టుండొచ్చు కాదంటున్నా, కానీ ఎప్పుడు వాళ్ళంతా గోల 52 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళు 6 మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళకి. మరి 5కి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీ మహిళకి, ఒక ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ఇవన్నీ కనిపించట్లేదు నీకు? ఒక మైనార్టీ సోదరుడికి దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అనరా? అంటే ఎలాంటి సోషల్ ఇంజనీరింగ్ లేకుండానే నీకు 151 సీట్లు ఇచ్చేశారు ప్రజలు? ఎలాంటి సోషల్ ఇంజనీరింగ్ లేకుండానే 22 ఎంపీలు గెలిపించారా? అంటే ఇవన్నీ నిన్న ఆయన ప్రసంగం అంతా ఎలా ఉందంటే ఎమర్జెన్సీ రోజుల్లో చెప్తున్నాను. అసలు ఆయన ఎమర్జెన్సీని పుట్టడలే తెలియదు నాకు. ఎమర్జెన్సీకి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నువ్వు కంపేర్ చేస్తావంటే అక్కడే నీ రాజకీయ పరిచయం అర్థమవుతుంది, అక్కడే అర్థమవుతుంది ఒక రాజకీయ అజ్ఞానం అని. దానికోసం అంటే ఈయన అందరినీ కలిపేస్తాడండి. ఈయన అందరిని కలపడం కోసం పార్టీ ఉంది పెట్టడం. నువ్వు సినిమా యాక్టర్ ఉండి కూడా కలపచ్చు కదా పార్టీ. అందరిని కలిపేసి ఇప్పుడు చాలామంది ఏదో మన ఆ టైంకి వస్తారు ఎలక్షన్ టైంకి, చాలామంది 10 మంది నిలాంటి సెలబ్రిటీస్ ఏదో 4 ప్రచారాలు చేసి నీ చేసుకెళ్ళిపోవచ్చు కదా.
దయచేసి కాపు సోదరులు కానీ జన సైనికులు కానీ ఇవన్నీ తెలుసుకోండి. మీరు ప్రజల పక్షం ఉండేది ఎవరు, ప్రజలను వంచించేది ఎవరు? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా వీళ్ళు పేద ప్రజల పక్షాన్ని నిలబడే మనుషులు. వీళ్ళు అలా కాకుండా తన స్వార్థం కోసం కొన్ని వర్గాల ప్రయోజనాల కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడిని బలపరచాలి, ఆ చంద్రబాబు నాయుడిని ఇది చేయాలి అని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చాలా బాధ కలిగించింది. అది పోనీ మీరు నన్ను బలపరచండి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను, నేను వస్తానంటే అర్థం ఉంది, వీళ్ళందరూ కలుపుతాను అంటే చాలా ఒక అపరిపక్వత, ఒక అయోమయం, ఒక అజ్ఞానంగా మాట్లాడి మీ యొక్క రాజకీయ అపరిపక్వతను మీరు నిరూపించుకున్నారు. ఆ ఏలల్లో గోలల్లో కేకలు చూసి అది నిజమనుకుని మీరు భ్రమపడితే చేసేదేం లేదు. ఇవన్నీ కూడా నేను మీకు ఒక సోదరుల్లా చెప్పాను. వీటిని మీరు సద్వినర్శనకుంటే సద్వినం తీసుకోండి, మళ్ళీ వీటిని కూడా తీసుకుని నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తానంటే నేను కూడా వ్యక్తిగతంగా విమర్శించాల్సి వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. నేను ఎంత మంచివాడిని అంటే నా మీద పూర్తి చేసిన రాజకీయ ప్రత్యర్థులు కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. నా గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి. భీమిలి నియోజకవర్గంలో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ అవంతి శ్రీనివాస అలాంటి అనేది. కాబట్టి మీరు చెప్పండి, మీరు నేను చెప్పారు గుండాగిరి గుండాగిరి అని చెప్తున్నారు. విజయసాయిరెడ్డి గారు మా జిల్లా ఇన్ఛార్జ్ అయినా లేకపోతే నేను మంత్రి జిల్లా మంత్రిని, మేము ఎవరన్నా జన సైనికుల్ని విశాఖపట్నంలో ఎప్పుడన్నా దూషించామా లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టామా? ఏం గుండాగిరి చేసాం మేము? అంటే వైఎస్ఆర్సీపీ గుండాగిరి ఇది చేయాలి భూ ఆక్రమణలో చెప్పండి. ఒక భీముని నియోజకవర్గంలో ఒక గజం భూమి నేను ఆక్రమించుకోవాలంటే ఇప్పుడు రాజీనామా చేస్తున్నాను. ఆయన అంటే అంతా వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతా దొంగలు, ఏమి దొంగతనం చేసాం మేము? ఎవరి దోపిడీ చేసుకున్నాం? ఎవరికి వెన్నుపోటు పోచాం మేము? కాబట్టి ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, కాపు సోదరులు, జన సైనికులు కూడా గుర్తుపెట్టుకోవాలి.